ఎస్ అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఓకేనా? నిన్న రాత్రి విజయవాడలో ఒక చరిత్రాత్మకమైనటువంటి అంబేద్కర్ స్మృతి వనం పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, ఎవరైతే అది ప్రారంభించారో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ప్రారంభించారో, ఆయన పేరుని సుత్తులతోనూ రాళ్లతోనూ కొట్టి వాటిని చెరిపేసేటటువంటి ప్రయత్నం చేయటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చేష్టలు కానీ సంఘటనలు కానీ చూస్తున్నప్పుడు, ఇది ఒక ఆటవిక రాజ్యంగా ఉన్నది తప్ప ప్రజాస్వామ్యంగా లేదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం దేశమంతా నడుస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నట్టుగా అర్థమవుతూ ఉన్నది. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆలోచన చేసి ఒక స్మృతివనాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం తరపున 125 అడుగుల ఎత్తు కలిగినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ఎంతో 1000 ప్రయాసల కోర్చి ప్రభుత్వం దాన్ని నిర్మించింది, ఘనంగా ప్రారంభించింది. మనం విజయవాడలో ప్రవేశించేటప్పుడు మొదటిగా తల ఎత్తి చూస్తే కనపడేది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం. అలాంటి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడవలసినటువంటి ప్రజాస్వామ్య దేశంలో నాకు అర్థం కాల. రాత్రిపూట లైట్లు ఆర్పేసి చాలా పోలీస్ బందోబస్తు ఉంటుంది ఆ స్మృతివనానికి, లైట్లు ఆర్పేసి దుండగుల్లాగా ప్రవేశించి వాటిని తొలగించేటటువంటి కార్యక్రమం చేశారు ఆ గుర్తు తెలియని వ్యక్తులు అంటే, వారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వారు అని మేము ఇవాళ ఆరోపిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతో, లోకేష్ గారి ప్రమేయంతోనే ఈ సంఘటన జరిగింది. అలా జరగలేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, లోకేష్ గారికి సంబంధం లేదు. అయితే దాన్ని ఖండించాలి, ఖండించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని అక్కడ మళ్ళా ప్రతిష్ఠింప చేయాలి. అలా చేసిన రోజును మాత్రమే ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి మరక పోతుంది. నేను చూస్తున్నా చాలా చోట్ల సెక్రటేరియట్లు ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు, లేదా మరొక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు, వాటన్నిటినీ పగలగొడుతున్నారు, వాటన్నిటి మీద దాడి చేస్తున్నారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా, ఏమిటి ఆటవిక రాజ్యం అని అడుగుతా ఉన్నా. జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ నిర్మాణం చేసి ప్రారంభించారు, ఇవాటికి వెళ్ళినా జగన్ అక్కడ జవహర్లాల్ నెహ్రూ గారి పేరు ఉంటుంది, పాల్గొట్టేస్తారా? మోడీ గారు వచ్చారు కాబట్టి పాల్గొట్టేస్తారా? లేదు, చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన సంఘటనలు చాలా ఉన్నాయి, అవన్నీ పగలగొట్టేస్తారా? పగలగొట్టేయాలా? ఏమిటి దారుణమైనటువంటి ఒక సాంప్రదాయాన్ని ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినందుకు మీకు కోపమా, లేక అంబేద్కర్ గారి విగ్రహం అంతెత్తున ఉందని ఓర్వలేని కోపమా, చెప్పాలి అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆ స్మృతివనంలోకి ప్రవేశించి జగన్మోహన్ రెడ్డి గారి అక్షరాలను తొలగించే ప్రయత్నం చేశారు అంటే, అది జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి కాదు, అది బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద, స్మృతివనం మీద దాడిగా భావించాలి. ప్రజాస్వామ్యవాదులందరూ, ముఖ్యంగా అంబేద్కర్ విధానం పట్ల విశ్వాసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలి. ప్రభుత్వం వెంటనే ఆ అక్షరాలను అక్కడ పునఃప్రతిష్ఠించాలి. లేకపోయినట్లయితే దీనికి కారకులైనటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని అనుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తక్షణమే ఆ చర్య తీసుకోవాలి, ప్రభుత్వం దీన్ని ఖండించాలి, ప్రభుత్వం దీన్ని పునరుద్ధరింప చేయాలి. ఇలాంటి ఆటవిక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. 2 సంవత్సరాలు 2 మాసాలు అయిపోయినప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ లేదు. ఇలా దారి దోపిడీలాగా కిడ్నాపులు చేస్తున్నారు, లేదు
దాడులు చేసి విగ్రహాలను పగలగొడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను తగలేశారు, పగలగొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు, సుత్తులు పెట్టి కొడతా ఉన్నారు. ఏమిటిది అని అడిగితే హోంమంత్రి గారు మాట్లాడితే ఎక్కువ మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు, ఈ రెండే. మాట్లాడితే అధికంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికే హోంమంత్రి గారు ఉన్నట్టుగా కనిపిస్తుంది తప్ప, ల్యాండ్ ఆర్డర్ను కాపాడటానికి, దుష్ట చర్యలను అరికట్టడానికి హోంమంత్రి గారు, హోం డిపార్ట్మెంటు లేనట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మా డిమాండ్ ఏమిటంటే దీన్ని ప్రభుత్వం ఖండించాలి, దానితో పాటు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి నేమును అక్కడ పునరుద్ధరింప చేయాలి. మీకు గిల్టీ లేకపోతే, మీరు అలా చేయకపోతే దానికి బాధ్యులు మీరేనని మేము భావించవలసి ఉంటుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. దానికి సంబంధించి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం వచ్చి ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో మేమందరికి వచ్చాం. ఈ నిరసనని మేము బహిరంగంగా తెలియపరుస్తున్నాం. దీని మీద తక్షణమే చర్యలు చేపట్టాలని కూడా కోరుతున్నాం, కేసు రిజిస్టర్ చేయాలని కూడా కోరుతున్నాం. రాత్రి జరిగిన అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 210 అడుగుల ఎత్తున్నటువంటి విగ్రహం మీద దాడిని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గుంటూరు జిల్లా నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అది ఒక గొప్ప మాన్యుమెంటుగా ఈ రోజున భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఉన్నతంగా కొలవబడే వ్యక్తిని నగరం నడిబొడ్డున అత్యంత సెక్యూరిటీగా ఉండే ప్రదేశంలో ఆ విగ్రహాన్ని మీద దాడి చేయటం, ఆ విగ్రహాన్ని ప్రారంభింపజేసినటువంటి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారి పేరును తొలగించాలనే ఒక దురుద్దేశంతో ఆ నేమ్ ప్లేట్ని పగలగొట్టడం, దీనిని మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద దాడిగా మేము భావిస్తూ ఉన్నాం, భారత రాజ్యాంగం మీద దాడిగా భావిస్తూ ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆటవిక పాలనకు నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. మీరు ప్రజల పట్ల, ప్రజల అభివృద్ధి పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల, ప్రజా సంక్షేమం పట్ల దృష్టి పెట్టాలి తప్పితే ఇలాంటి ఆటవిక చర్యలు, నేమ్ ప్లేట్స్ పగలగొట్టడం, విగ్రహాలను ధ్వంసం చేయటం, మనుషుల్ని చంపటం, ఇలాంటి క్రూరమైన పాలనకు తెరదీసిన మీకు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ రోజున పేదవాడంతా కూడా సుభిక్షంగా బ్రతికిన వాతావరణం నుండి ఈ రోజున దినదినగండంగా ఏ రోజుకు ఆ రోజు భయపడుతూ బతికే పరిస్థితులు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా నడుపుతున్న విధానాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈ రోజున అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి నిరసన తెలియజేసే కార్యక్రమం గుంటూరు జిల్లా నుండి ఈ కార్యక్రమం తీసుకున్నామని తెలియజేస్తా. మరొకసారి ఇటువంటి దాడులకు గనక పాల్పడినట్లయితే అంబేద్కర్ గారి విగ్రహాలే కాదు, అచ్చంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలనే కాదు, ప్రాణహాని ప్రాణాలు తీస్తూ ఈ రకంగా చేస్తున్న ధ్వంసరచనకి స్వస్తి పలకటానికి తీవ్రంగా మేము దీన్ని వ్యతిరేకించాల్సి వస్తుంది ఇక రాబోయే కాలంలో. ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్తే. ఈరోజు మరి నిన్న రాత్రి జరిగిన సంఘటన బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దగ్గర మరి నేమ్ ప్లేట్ కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి, మీరు చూసుకుంటే ఈ రాష్ట్రంలోనే మిడిల్ ఆఫ్ ద స్టేట్లో మరి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రతి ఒక్కరికి గౌరవప్రదంగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానంలో మరి ఒక విగ్రహం ఆవిష్కరించారు, ఆ విగ్రహాన్ని కూడా తొలగిద్దాము, అంటే అక్కడ నేమ్ ప్లేట్ ఒక్కటి తొలగిస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఒక్కటి తొలగిస్తే చాలు, అంతా భయపడి వెనకడుగు వేస్తారు అనుకుంటున్నారు. ఏదో నేమ్ ప్లేట్ ఒకవేళ విగ్రహాల మీద కానీ లేకపోతే అక్కడ ఉన్న శిలాఫలకాల మీద పేర్లు తొలగిస్తే
పేరు చెరిగిపోయింది అనుకుంటున్నారు టీడీపీ వాళ్ళు కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఎవరు సృష్టించారు, ఎవరు పెట్టారు అనేది ప్రజలందరికీ తెలుసు. వీళ్ళంతా ఏంటంటే 40% జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వేశారు, అందుకోసం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు దాకా వాళ్ళు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలనే కాదు, లేకపోతే ఏమో శిలా ఫలకాలనే కాదు, అన్నిటి మీద వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడులన్నిటికీ ఎక్కడో ఒక పోలీస్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే బీఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన రాజ్యాంగాన్ని రాశారు, ఆ రాజ్యాంగాన్ని కూడా విలువ లేకుండా వీళ్ళు చేస్తున్నారు. ఖచ్చితంగా ఉన్న 40% ఓట్ షేర్ వాళ్ళు బయటకు వస్తారు, ప్రతి ఒక్కళ్ళు గొంతు ఎత్తుతారు. ఎందుకనంటే ఏదో ఆషామాషిగా ప్రభుత్వం నడుపుదాం అనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారు. 2 నెలలే అయింది, కానీ వీళ్ళు చర్యలన్నీ ఇలాంటి చర్యలన్నీ ఖచ్చితంగా ఆపాలి, నిలిపివేయాలి. ఎందుకనంటే ప్రజలకి మంచి చేయడానికే మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు చెప్పిన 6 కానీ లేకపోతే మీరు చెప్పిన హామీలు కానీ ప్రజలకి అందించండి, ఖచ్చితంగా తోడుంటాం. కానీ ఇలాంటి చర్యలు చేస్తే మాత్రం మేము ఎవ్వరూ ఊరుకోము. ఎందుకనంటే ఇవన్నీ ప్రజల కోసం చేసినవి, ఏవి సొంత లాభాల కోసం చేసినవి కాదు. ఈ రాష్ట్రానికి ఏది మంచి అని ఆలోచించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండి ప్రజలందరికీ మంచి చేశాము. మీరు కూడా మంచి చేయండి, ఖచ్చితంగా మేము తోడుంటాం. కానీ ఇలాంటి చర్యలు చేస్తే మాత్రం మేము ఊరుకోము. ఈరోజు ఎలాగా మరి ఈ విషయాన్ని మీరు ఎలా ఇచ్చేశారు, సపోర్ట్ చేశారని మేము అనుకుంటాం, కానీ మీరు సపోర్ట్ చేయలేదు అని అంటే ఏ విధంగా నిన్న రాత్రి చేసిన దాన్ని అది తుడిపివేసి మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ అక్కడ ఉన్న ఏవేవి మీరు ఇచ్చేశారో అన్నీ ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, మీరు అంబేద్కర్ స్మృతి భవనానికి ఫేవరా ఎగనిస్టా? బికాజ్ అంబేద్కర్ ఈజ్ నాట్ ఎసెట్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈజ్ ఎ జాతి హిత, భారతరత్న. అటువంటి వ్యక్తికి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఇంత అవమానకరంగా, ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో విజయవాడ నడిబొట్టులో ఉన్నటువంటి గ్రౌండ్స్లో 125 సందర్భంగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని విగ్రహం స్థాపిస్తే దాన్ని కూలగొట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చాలామందిని ఉసిగొల్పి పంపించి ఈ దారుణానికి ఒడిగట్టింది. రాబోయేటువంటి రోజుల్లో, ఎందుకంటే అంబేద్కర్ హ్యాజ్ సెడ్, ఈ యొక్క రాజ్యాంగాన్ని కనుక మిస్యూజ్ అయితే ఐమ్ ది ఫస్ట్ పర్సన్ టు బర్న్ ఇట్, ఫస్ట్ వ్యక్తి నేను. అటువంటి ఈ రోజున రాజ్యాంగంలో ఉన్నటువంటి మనం జగన్మోహన్ గారు చేసిన మంచి పనులు అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈ రకంగా దాడులు చేస్తూ ఉంటే రేపు పొద్దున టంగుటూరు ప్రకాశం పంతులు గారు పేరు పెట్టారని చెప్పి బ్యారేజ్ని కూడా పాల్గొడతారని అడుగుతా ఉన్నా, లేకపోతే ఇంకొక పేరు ఇంకో పివి నరసింహారావు పేరు పెట్టారని చెప్పి ఆ ఫ్లైఓవర్ని పాల్గొడతారా? ఈ రకంగా దేశభక్తులు ఈ దేశానికి త్యాగం చేసినటువంటి మనుషుల పేర్లు పెట్టుకోవడం తప్ప, లేకపోతే మా ప్రభుత్వం తయారు చేయటం, మా ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేయటం అనేది మేము చేసిన నేరమా? అందుకని ప్రాణాలకి రక్షణ లేదు, పార్టీలకి ప్రతిపక్షాలకు రక్షణ లేదు, కార్యకర్తలకు రక్షణ లేదు, ఆస్తులకు రక్షణ లేదు. ప్రైవేట్ ఆస్తులు తీసేయి, ప్రభుత్వ ఆస్తులకు కూడా రక్షణ లేనటువంటి ప్రభుత్వం నిజంగా అంబేద్కర్ గనక పైనుండి కళ్ళతో చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నేను క్షమిస్తాడా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ పార్టీలకు అతీతంగా ఖండించాల్సినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి రాజు కాదు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి. ఇట్స్ నాట్ అవర్ విష్, మేము అనుకుంటే ముఖ్యమంత్రి కాలేదు, ప్రజలు అనుకుంటే ముఖ్యమంత్రి అయ్యాం, ప్రజల కోసం పరిపాలించాలి. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయింది, ఆయన అనుకుంటే అవలా, ప్రజలు అనుకుంటే అయినప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి అంబేద్కర్ని ఈరోజు మరి చాలా ఘోరంగా అవమానించడం నిజంగా యూ షుడ్ రెస్పాండ్ ఇమ్మీడియట్గా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేస్తే ఇప్పటివరకు ఎంటాడు ఎంటాడు కొడతా ఉన్నారు. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ సాగర్ అంబేద్కర్ స్మృతివనం ఈజ్ నాట్ పాస్ట్, ఈజ్ ఎ ఫ్యూచర్.
గతంలో మరణించినటువంటి మనిషి కాదు, మరణం లేని మనిషి అతను. ఆయన భవిష్యత్తుకి అనే ఉద్దేశంతో మా ప్రభుత్వం కల్పిస్తే ఈ రోజు నా దోషిని పట్టుకోవడానికి మీకు ఇంకా టైం, ఇంకా మీకు మనసు రాలేదా? కంపల్సరిగా అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ గారి శిలాఫలకాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించాలి, మళ్ళీ బిఆర్ అంబేద్కర్ ఆత్మ సంతృప్తి చెందే వరకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మరి తెలుగుదేశం మన తెలుగుదేశం కార్యకర్తలకి ఒకటే చెప్తా ఉన్నాం, ఇటువంటి చూస్తా ఊరుకుంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరగబడే పరిస్థితి వస్తుంది. ఇప్పటి వరకు సౌమ్యంగా ఉన్నాం, కేసులు భరాయించడానికి రెడీగా ఉన్నారు. కానీ ఈరోజు మీ రోజు కావచ్చు, మళ్ళీ 2029లోనే మళ్ళీ ప్రజలు మాకు ఇచ్చే రోజు వస్తుంది. వచ్చినప్పుడు రిటాలియేషన్ అంటే మీరు చేసేటువంటి చర్యలకి మేము బదులు చెప్పాల్సిన పరిస్థితి మీరు కల్పించకుండా సౌమ్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళండి, అంతేగాని విధ్వంసంతోనో వినాశంతోనో ముందుకు తీసుకెళ్లొద్దని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ప్రజాపక్షంతో కలిసి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఖండిస్తున్నాం అంబేద్కర్ స్మృతివనం మీద దాడిని.